ఏడేండ్ల శ్రమలు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న బోధలు బోధకులను బట్టి మనం ఆలోచించినట్లయితే వారు బోధిస్తున్న బోధలను చూస్తే మరి క్రైస్తవులు అయిన వారికి శ్రమ అనేది లేదు. మరి శ్రమ అనేది మరి తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏడేండ్ల పరిపాలన ఉంటుంది, ఏడేండ్ల శ్రమకాలం ఉంటుంది అని బోధించటం మనం ఎక్కువ శాతం మరి అనేకమైన డినామినేషన్లో మనం చూస్తున్నాం. ఎందుకని ఇలా మరి క్రైస్తవ సమాజం మరి బోధిస్తుంది అనేది మనం ఆలోచించినట్లయితే మరి బైబిల్ గురించి సరైన అవగాహన లేకపోవటం, మరి బైబిల్ మీద శ్రద్ధ చూపించకపోవటం, ఇటువంటి లేఖనాల పరిశోధన వారు చేయకపోవటం వల్ల బైబిల్లో ఉన్న మాటల్ని వాళ్ళకి అర్థం కాకపోవటం వల్లే వాళ్ళు మరి జరుగుతున్న దాన్ని మరి ఎప్పుడో జరుగుతుంది అని చెప్పడం మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి వారికి వాక్యం అర్థమై ఉంటే మరి క్రైస్తవుడు అయిన తర్వాత శ్రమలు ఉంటాయో లేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాక్యం అర్థం కానప్పుడు మరి మనము కూడా ఏమనుకుంటామంటే మరి మనం పొందవలసిన శ్రమలన్నీ కూడా యేసు సిలువ మరి పొందాడు, మరి మనం ఇంకా శ్రమలు పొందవలసిన అవసరం లేదు, మనం నమ్మి బాప్తిసం పొందితే సరిపోద్ది అని ఈరోజు క్రైస్తవ బోధకులు మరి పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుని పిలువబడుతున్న వారు కూడా ఈ విధంగా బోధించటం మనం చూస్తున్నాం సమాజంలో. ఎందుకంటే మరి క్రైస్తవుడికే బైబిల్ అర్థం కాకపోతే మరి ఇతర వారికి బైబిల్ గురించి ఏం తెలుస్తుంది? మరి బైబిల్ అర్థం చేసుకునే విధానాన్ని మనం చూసినట్లయితే మరి పౌలు బోధిస్తున్నప్పుడు మరి బెరయ పట్టణానికి వెళ్ళినప్పుడు మనం చూసినట్లయితే వాళ్ళు లేఖనాల్ని ప్రతిదినము పరిశోధన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యం 17:10-11 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ జరిగిన సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే వారి లేఖనాల్ని మరి ప్రతిదినం పరిశోధన చేయటం వలన అక్కడ దేవుడు వారిని బట్టి చెబుతున్న మాటల్ని మనం ఆలోచిస్తున్నట్లయితే వారి గనులని సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇంత ఘనత గల మాటలను వీరు ఆలోచించుకోకుండా మరి ఘనహీనమైన మాటలుగా బైబిల్ని బోధిస్తూ ఉన్నారంటే మరి అది క్రైస్తవ సమాజానికే అవమానంగా కనిపిస్తుంది. మరి ఈ మాటలు వాళ్ళకి అర్థమై ఉంటే వాళ్ళు ప్రతిదినము కాకపోయినా మరి వారానికి ఒకసారైనా బోధకుడు బోధించే బోధని క్రైస్తవులు విని విడిచిపెట్టేవారుగా ఉన్నారు తప్ప దాని ప్రకారంగా ప్రవర్తిస్తలేదు. దాని ప్రకారంగా ప్రవర్తించుకోకుండా వారు మరి ఏంటంటే బోధకులు ఏమంటున్నారంటే మీరు ప్రతివారం సంఘానికి రండి, వినండి, మీ కానుకలు ఇవ్వండి, మీ గురించి మేము ప్రార్థనలు చేస్తాము అనే ఒక తప్పుడు బోధను సమాజంలో పెట్టడం. ఎందుకంటే మరి దేవుడు మరి ప్రతి ఒక్కరి చేతికి తన గ్రంథమైన బైబిల్ని ఇచ్చాడు. ఆ బైబిల్ని బోధించే వాని దగ్గర ఉంది, వినేవారి దగ్గర కూడా ఉంది. ఆ మాటలను విని పరిశోధిస్తే దాంట్లో ఉన్న భావం మనకి అర్థమవుతుంది. అందుకోసం ఆ మాటను చదివితే ఏమంటున్నాడు అక్కడ అపొస్తలుల కార్యము 17:17. అందుచేత వారిలో అనేకులు 11:11 మీరు తెస్సలోనికిలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక తెస్సలోనికిలో ఉన్నవారు పౌలు వెళ్ళినప్పుడు పౌల్ని హింసించి బాధించి ఆయన ఆ పట్టణాన్ని తరిమేసినప్పుడు బెరయ పట్టణానికి వచ్చినప్పుడు బెరయ పట్టణస్తులు ఆయన్ని ఆహ్వానించి
ఆ మాటలను స్వీకరించి ఏం చేశారనేది మనం ఆలోచించినట్లయితే, మరి ప్రతిదినము లేఖనాలంటే దేవుని మాటలను పరిశోధన చేశారు. అందుకోసమే ఈ పరిశోధనలో మనకి తెలియదు ఏంటంటే, మరి ఈ రోజు చెప్తున్న బోధకులు చెప్తున్నది కరెక్టా లేకపోతే బైబిల్లో ఉన్నది కరెక్టా అనేది మరి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ లేఖనాల పరిశోధన వలన మనం ఈరోజు చెప్తున్న బోధను మనం ఆలోచించినట్లయితే మరి బైబిల్కి ఎంతో భిన్నంగా కనిపిస్తుంది. అందుకోసం మరి ఏడెండ్ల శ్రమలు మరి అని ఒక పేరు పెట్టి ఆ ఏడెండ్ల శ్రమల గురించి ఏమంటున్నారంటే, అది క్రీస్తు రాకడ తరువాత మరి జరుగుతుంది. ఆయన వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడు. రాజ్యాన్ని స్థాపించిన తర్వాత మరి ఈ 1000 ఏండ్ల విందు జరుగుతుంది. విందు జరిగిన తర్వాత మళ్ళీ 7 ఏండ్ల శ్రమలు ఉంటాయి. ఆ శ్రమల కాలంలో మరి మనం మారు మనసు పొందితే లేకపోతే మన పాపాల నిమిత్తం మనం మరి శ్రమ పడితే అక్కడ మళ్ళీ మనకి దేవుడు విముక్తిని కలుగు చేస్తాడని ఒక తప్పుడు బోధల్ని సమాజంలో మరి క్రైస్తవులే మరి పెట్టడం జరుగుతుంది. అందుకోసం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో మరి ప్రకటన గ్రంథం 7:13 చదవండి. ఆ పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగను. అందుకు నేను, అయ్యా నీకే తెలియ, ఈ ఆహాన్ గారు అంటున్నారు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకుని వచ్చిన వారు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆయన అడుగుతున్నప్పుడు, అంటే ఆయన పరవశుడయ్యి పద్మాస దీపంలో ఉన్నప్పుడు పరవశుడయ్యి ఆయన చూస్తున్న దర్శనాన్ని బట్టి ఆయన మరి అడుగుతున్న మాటలు మనం చూసినట్లయితే, మరి అక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకుని వచ్చిన వారి గురించి మాట్లాడుతున్నాడు. అందుకోసం యాహాన్ ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే, అందుకు నేను, అయ్యా నీకే తెలియని అనగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకున్నవారు. అంటే శ్రమలు మరి అనుభవించి వచ్చిన వారా లేకపోతే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అనుభవిస్తారా అనేది మనం ఇక్కడ ఆలోచించినట్లయితే, మరి వాళ్ళు శ్రమలు అనుభవించి మరి వచ్చినట్లుగా మరి రూపకాలంకారంగా దేవుడు అక్కడ రాయించాడు. అంటే శ్రమలు భూమి మీద ఉన్నప్పుడే అనుభవించి వెళ్ళాలనే ఒక మరి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకి మరి యోహాను గారి ద్వారాగా రాయించిన మాటలు మనం చూసినట్లయితే, శ్రమలు అనేవి భూమి మీద అనుభవించే వెళ్ళాలనే మాట మరి దేవుని గ్రంథమైన బైబిల్లో మనకి రాయబడి ఉంది. అందుకోసం యోహాను అంటున్నాడు వీళ్ళు మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు. ఇంకా కింద చూస్తే ఏమంటున్నాడు, అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి. మరి వీళ్ళు మరి శ్రమలు అనుభవించి వచ్చిన వారు గురించి మాట్లాడుతూ మనం చూసినట్లయితే వీళ్ళు మహాశ్రమలు అనుభవించి వచ్చారు అని మాట్లాడుతున్నాడు. అంటే మరి ఆ మహాశ్రమలు ఎక్కడ అనుభవించారు, మరి యేసుక్రీస్తు రాలేదు, మరి యేసుక్రీస్తు రెండో రాకడ జరగలేదు, రెండో రాకడ జరగకుండా మరి శ్రమలు అనుభవించి అక్కడ వచ్చిన వారు ఎవరు ఉన్నారని దాఖలా మనం చూసినట్లయితే, ఎందుకంటే వీళ్ళకి వాక్యం అర్థం కాకపోవడం వల్ల వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో మనం చూసినట్లయితే, ఎందుకంటే మరి వీళ్ళు దేన్ని బట్టి మాటలు మాట్లాడుతున్నారు అనేది మనం ఆలోచించినట్లయితే, మరి మత్తయి సువార్త 24:15 మనం చూసినట్లయితే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచిట మీరు చూడగానే ఎవరు గ్రహిస్తారు, చదువువాడు గ్రహిస్తాడు. అంటే మరి వీళ్ళు గ్రహించలేదా, మరి వీళ్ళు పరిశుద్ధ స్థలములు అంటే మరి ఏమనుకుంటున్నారంటే వారి హృదయములో సాతాను వచ్చి కూర్చుని దేవుని మాటలు అర్థం కాకుండా మరి దేవుని ఉద్దేశాలను మరి వాళ్ళ ఉద్దేశాలుగా మార్చుకుని వాళ్ళకి అర్థమైనట్టుగా బోధిస్తున్నారు. కాబట్టి మరి ఇది అసలు ఏ విధంగా మరి యేసుక్రీస్తు మరి వచ్చిన తర్వాత జరుగుతుందా లేకపోతే యేసుక్రీస్తు మొదట రాకడతోనే మరి శ్రమలు అనేవి ప్రారంభమైనవా అనేది మనం ఆలోచించినట్లయితే, ఎందుకంటే మరి ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆ రాజ్యం స్థాపించిన తర్వాత మరి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి శ్రమలు అనేవి వస్తావని మరి దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు ముందే ప్రవచించాడు. దానియేలు ప్రవచించిన ప్రవచనం మరి మనం చదువుకున్నట్లయితే
ఆ ప్రవచనం ద్వారా మనకు ఏమని అర్థమవుతుందంటే యేసుక్రీస్తు వస్తాడు, యేసుక్రీస్తు మొదట రాకట్లోనే మరి రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆ రాజ్యములో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క శ్రమలు అనేవి భూమి మీద కలుగుతాయి అనే సందర్భాన్ని మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే ఆ కాలమందు నీ జనుల పక్షం నిలిచినట్టు మహాధిపతి మిఖాయేలు వచ్చును, అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపది కలుగును. అంటే రాజ్యముగా ఎప్పుడు కూడుకున్నారు అనేది మనం ఆలోచించినట్లయితే బైబిల్ ప్రకారంగా మరి మొదటి మరి శతాబ్దములోనే యేసుక్రీస్తు మరణం తరువాత మరి అపోస్తలులందరూ కూడా మరి సంఘముగా కూడుకున్నప్పుడు ఆ సంఘానికి గొప్ప హింస కలిగినట్లు, ఆ సంఘంలో ఉన్న మరి వాళ్ళందరూ కూడా చెదిరిపోయినట్లు మనం అపోస్తల కార్యంలో చూస్తూ ఉంటాం. అందుకోసం మరి రాజ్యముగా కూడుకున్నప్పుడు అంటే మరి వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు అర్థం కాకుండా మరి ఆయన వచ్చినప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తాడు అంటున్నాడు. అంటే మొదటి శతాబ్దంలోనే ఆయన మరి మరణించి తిరిగి లేచిన తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి అపోస్తల మీదకు దిగినప్పుడు అప్పుడు రాజ్యం స్థాపింపబడిందని ఈ క్రైస్తవ బోధకులకి అర్థం కాకపోవటం వల్ల మరి వీళ్ళు ఏమని దీన్ని మలిచారు అంటే ఆయన రెండవ రాకడలో మరి రాజ్యాన్ని స్థాపిస్తాడు, రాజ్యాన్ని స్థాపించిన తర్వాత మరి 7 ఏండ్ల పరిపాలన తర్వాత మరి 7 ఏండ్ల శ్రమకాలాలు వస్తాయని ఈ విధమైన తప్పుడు బోధలు బోధించడం సమాజంలో మనం చూస్తున్నాం. మరి ఇది ఎంతవరకు నిజం అనేది మనం ఆలోచించినట్లయితే మరి ఈ విధంగా మనం మరి బైబిల్ని ఆలోచించినట్లయితే ఇంకా కిందకి చదివితే అన్నాడు అదే దానియేలు గ్రంథంలో, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో ఇంకా కింద చదివితే అన్నాడంటే వారు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును, అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారిలో వారు ఉన్నారు. అంటే ఈ అంటే మనం ఎప్పుడైతే ఆ రాజ్యంలో మరి మనం ప్రవేశిస్తామో ఆ రాజ్యాన్ని మరి మనం స్వీకరించి క్రైస్తవులుగా మనం పిలువబడతామో అప్పుడు అందరం కూడా ఆ రాజ్యానికి వారసులుగా మరి మనం మరి ఉంటాం. కాబట్టి మన గురించి మరి దేవుడు మరి రాయించిన మాటలే మరి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది మన గురించి కాదు, మరి తర్వాత మరి యేసుక్రీస్తుని వచ్చిన తర్వాత రెండో రాకలో జరిగే దాని గురించి అని ఈరోజు సమాజంలో వీళ్ళు బోధించడం జరుగుతుంది. అందుకోసం అదే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూసినట్లయితే యెరూషలేములో జరిగిన 9వ అధ్యాయం 12వ వచనం యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు, ఆయన మా మీదకి మాకు ఎలుకలుగా ఉండు, మా న్యాయాధిపతి మీదకి ఇంత గొప్ప కీడు రప్పించి తను చెప్పిన మాటలు నెరవేర్చను, దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చను. అంటే ఈ యెరూషలేములో జరిగిన ఈ కీడు ఎప్పుడు జరిగింది అనేది చూసినట్లయితే ఇది మొదటి శతాబ్దంలోనే మరి యేసుక్రీస్తు మరి శిలువ మరణం తర్వాత ఆరోహణమైన తర్వాత జరిగిన మరి ఈ సందర్భాన్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా మరి ఏమంటున్నారంటే ఇది రాబోయే కాలంలో జరుగుతుంది, ఇది మనకు శ్రమలు ఏమీ లేవు, మరి మనం ఎప్పుడైతే మరి క్రైస్తవులం అయ్యామో అప్పటి నుంచి కూడా మనం చక్కగా మరి మన శ్రమలన్నీ కూడా ఆయనే అనుభవించేశాడు అని చెప్తున్నారు. అంటే మరి వీళ్ళు ఏమి అర్థం చేసుకున్నారు అనేది మనం చూసినట్లయితే, ఎందుకంటే మరి కొత్త నిబంధన దీని గురించి మరి ఏమి వివరణ ఇచ్చింది అనేది మనం ఆలోచించినట్లయితే మరి ఆ పేదలు రాసిన మొదటి పత్రిక, ఎందుకంటే మనం క్రీస్తుని నమ్మాం, నమ్మిన తర్వాత బాప్తిసం పొందాం, క్రైస్తవులం అయ్యాం, మరి క్రైస్తవులం అయిన మనకి శ్రమలు ఉన్నాయా లేవా అనేది మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా మరి భూమి మీద ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన్ని మనం ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన భూమి మీద ఉన్నప్పుడు మరి ఏమి మరి ఇబ్బంది పడకోకుండా మరి జీవించాడా అనేది మనం ఆలోచించినట్లయితే పేదలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అంటే క్రీస్తును ధరించుకున్న వారందరూ కూడా ఏ మనసును ఆయుధంగా ధరించుకోమంటున్నాడు, శ్రమలనే అట్టు మనసును ఆయుధముగా ధరించుకోండి అని ఆయన చెబుతుంటే మరి
క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులకు శ్రమలు లేవని వీరు ఎలా చెప్తున్నారు అనేది మనం ఆలోచించినట్లయితే మరి అది బైబిల్కి విరుద్ధమైన మాటగా మనకి ఇక్కడ కనబడుతుంది. అందుకోసం క్రీస్తు శ్రమ క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. అంటే మనం కూడా మరి శరీరమందే శ్రమ పడాలా? మనము కూడా శరీరమందే శ్రమ పడాలి. ఈ శరీరములో ఉన్న కాలంలోనే దేవుని గురించిన మరి ఆలోచన కలిగి దేవుని గురించిన మరి ఎన్నో విషయాల్లో మనం శ్రమ పడవలసి వస్తుంది. అంటే మన సొంత లోక సంబంధమైన విషయాల్లో శ్రమ పడితే అది దేవుని గురించి శ్రమ పడినట్టు కాదు. ఏ విషయంలో? దేవుని పని విషయంలో, సువార్త విషయంలో, లేకపోతే దేవుని కార్యక్రమాల విషయంలో. మరి ఈ విధమైన శ్రమలే మనము కూడా అనుభవించాలంటున్నాడు. అంటే అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోమంటున్నాడు. అంటే అటువంటి మనస్సు మీరు కలిగి ఉండాలి. క్రీస్తుని ధరించుకున్నారంటే, క్రైస్తవుడు అయ్యాడంటే ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తుకు కలిగిన మనసు కలిగి, మరి క్రీస్తు ఎందుకని అటువంటి మనసు కలిగిందంటే ఆయన తమ్ములమైన మనం అందరం కూడా మరి రక్షింపబడి తండ్రి అయిన దేవుని దగ్గరికి రావాలని ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం ప్రాణం పెట్టి మరి ఆయన మరి వెళ్ళిపోయిన రీతిగా మీరు కూడా తండ్రి దగ్గరికి రావాలంటే మరి మీ సహోదరుల నిమిత్తం ఏం చేయమంటున్నాడు? ప్రాణం పెట్టండి అంటున్నాడు. మొదటి యోహాను 3:16 చూస్తే అక్కడ ఏమంటున్నాడు? మీరు మీ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారు అంటున్నాడు. చదవండి అక్కడ ఏమంటున్నాడు? మొదటి యోహాను మన నిమిత్తం, యేసుక్రీస్తు వారు మన నిమిత్తము. అంటే ఆ మనసే మనకు వస్తే ఆయన ఎలాగైతే మన నిమిత్తం ప్రాణం పెట్టాడో, చదవమ్మా, అందువలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. అంటే ప్రాణాలు, అంటే ప్రాణం అంటే మరి శరీరం, ఆత్మ వేరు. అంటే శరీరానికి ప్రాణం అంటే రక్తం. మన రక్తాన్ని చెమటగా మారుతుంది అంటే ఆ చెమటగా మార్చి ధనంగా మారుస్తావు, లేకపోతే నీ చెమట, లేకపోతే నీవు నీ సమయాన్ని వెచ్చించి మరి నీవు మరి అనేక మందికి సువార్త ప్రకటించడానికి వెళ్తావు. ఆ విధమైనగా మరి నువ్వు దేవుని కోసం శ్రమ పడాలంటున్నాడు. ఆ విధమైన శ్రమలు మరి మనల్ని అనుభవించామంటున్నాడు. అంటే ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కాబట్టి మనం మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడం అంటే మరి మనం సిలువెక్కి సిలువ మీద మరణించమని కాదు. ఏ విధంగా మరి మనం ప్రాణం పెట్టాలి అని అంటున్నాడంటే మరి మనం మరి మన రక్తాన్ని, అంటే దేహానికి ప్రాణం రక్తం కాబట్టి మన రక్తాన్ని చెమటగా మార్చిన ధనాన్ని ఉపయోగిస్తావా, లేకపోతే మరి నీ చెమట మరి మరి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెమటలు కార్చి లేకపోతే నీ రక్తాన్ని వాళ్ళ కోసం మరి ధారపోసే విధంగా మరి నువ్వు ప్రాణం పెట్టగలుగుతావా అనే మాటని మనం ఆలోచించినట్లయితే మీరు మీ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్ట బద్దులు. ఎవరో క్రైస్తవులు, క్రైస్తవులు అయిన వారు మన అంటే లోకములో ఉన్న వారందరూ కూడా మన సహోదరులే, మన తండ్రి అయిన దేవుని పిల్లలే. ఆ పిల్లలకి అందే ఆ పిల్లలు మరి నాశనానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వారి నిమిత్తము మనం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామంటున్నాడు. అందుకోసం యేసుక్రీస్తు మరి ఏమంటున్నాడంటే మరి ఆయన అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4:5 మరి చూసినట్లయితే ఆ కింద వచనంలో ఏమంటున్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక. అంటే ఇప్పుడు వరకు మరి మేము 10 రోజులు ఇక్కడ శ్రమ పడ్డామండి దేవుని, మీరు ఇన్ని రోజులు శ్రమ పడింది లేకపోతే మనసులో ఉన్నది మరి లేకపోతే మీరు సరైన వసతి లేకుండా జీవించింది క్రీస్తు కొరకు శ్రమలు పడటం కాదు, క్రీస్తుని గురించి నేర్చుకోవటానికి లేకపోతే మీ యొక్క పరమార్థం ఏంటో తెలుసుకోవడానికి శ్రమలు పడ్డారు తప్ప మీరు క్రీస్తుని ప్రకటించడానికి శ్రమ పడలేదు. మీరు ఇప్పటి నుంచి నేర్చుకున్న మాటలను అనేక మందికి చెప్పడానికి మిగిలిన కాలం, ఈ 10 రోజులే కాకుండా ఉన్న కాలాన్ని కూడా మరి క్రీస్తు సువార్త నిమిత్తం, క్రీస్తుని ప్రకటించడం కోసం, క్రీస్తు పనుల విషయంలో మీరు కూడా మిగిలిన కాలము మీరు ఆ సమయాన్ని దేవుని కోసం హెచ్చించడానికి రాయించిన మాటలు మనం చూస్తుంటే జీవించి ఇంకేమన్నాడు అక్కడ కింద? శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాసులు, అంటే మనుషులందరూ లోకం
లోకాన్ని ఎలా అనుభవించాలి, లోకంలో ఉన్నది ఎలా సంపాదించుకోవాలి, లోకానుసారంగా ఏ విధంగా బ్రతకాలని ఆలోచిస్తారు. కానీ మానవ అయితే ఎలా ఆలోచించాలి, లోకంలో ఉన్న సహోదరుల కోసం ఏ విధంగా సువార్త ప్రకటించాలి, ఏ విధంగా వారిని రక్షించాలి అని ఈ విధమైన శ్రమలు, ఈ విధమైన ఆలోచనలతో మరి ఆ విధంగా సువార్త ప్రకటించాలంటే మరి దాని గురించి ఎంతో ధనాన్ని సమకూర్చుకోవాలి, ఎన్నో మరి ప్రణాళికలు చేస్తేనే కానీ మరి సువార్త ప్రకటించలేము. ఆ సువార్త ప్రకటించడం కోసం మనం ఎన్నో దేవుని గురించిన శ్రమలు అనుభవించవలసి వస్తుంది. ఈ విధంగా మనం మిగిలిన కాలము కూడా దేవుని పని విషయంలో శ్రమ పడాలి అంటున్నాడు. అందుకోసం ఇంకా మనం కింద చూసినట్లయితే ఏమంటున్నాడు, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో చదవండి, పాపంతో ఇక జోలి ఏమీ లేకుండా, అంటే దేవుని పనిలో ఉంటే పాపం జోలికి పోము, దేవుని పని లేకుండా ఉంటే పాపం జోలికి పోతాం. కాబట్టి మరి ఇంకా పాపం జోలికి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏ పనిలో ఉండాలి, దేవుని పనిలో ఉంటే శ్రమలు వస్తాయా సంతోషం ఉంటుందా? దేవుని పనిలో మనం కంటిన్యూ అంటే ఏమొస్తాయి, మనకు అన్ని శ్రమలు. ఎందుకంటే మనము మనకున్నదన్నీ కూడా దేవుని కోసం అమ్ముకోవాలి, దేవుని కోసం మరి శాగాలు చేయాలి అంటే మరి మనకు సరైనవన్నీ కూడా మనకి మరి ముందు మరి మనుజాసులను ఆశ్రయించి నడుచుకున్నప్పుడు లాగంటే ఇప్పుడు శ్రమలు అనేవి అవి దేవుని గురించిన శ్రమలు. ఆ విధంగా యేసుక్రీస్తు వారు కూడా శరీరం అందు శ్రమ పడ్డాడు. కాబట్టి మనము కూడా మన జీవిత కాలంలో ఇప్పటి వరకు మరి ఉన్న కాలాన్ని మనం అర్థం చేసాం కాబట్టి మిగిలిన కాలమైన దేవుని కోసం శ్రమ అనుభవించాలంటున్నాడు. అదే అధ్యాయం 16 వచనానికి వెళ్ళేటప్పటికి ఏమంటున్నాడంటే క్రైస్తవుల గురించి, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, ఏంటంటే క్రైస్తవుడైనందుకు బాధ అంటే క్రైస్తవుడు అయితే ఎన్నో అవమానాలు. నిజంగా క్రైస్తవ జీవితం జీవించే వాడికి అనేక మంది మరి అనరాని మాట్లాడుతూ ఉంటారు, అనేకమైన శోధనలు. ఎందుకంటే తన సొంత వారే కూడా ఏంటి వీడికి పిచ్చి పట్టిందా, ఏంటి దేవుడు దేవుడు అంటే వెళ్ళిపోతున్నాడు అని అనేకమైన మాటలు అంటూ ఉంటారు. ఆ విధమైన శ్రమలు వస్తూ ఉంటాయి. లేకపోతే మరి కలిగింది అమ్మేసుకుని దేవుని సేవ కోసం ఆడినప్పుడు ఏమంటారంటే వీడికి పిచ్చి పట్టిందండి, వారికి కలిగింది కూడా అమ్మేసి దేవునికి ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే మొదటి శతాబ్దంలో మరి జరిగిన సందర్భాలను మనం చూసినట్లయితే అక్కడ క్రైస్తవులు కూడా ఏం చేశారు, తమకు కలిగిన సరస్వరాస్తులను అమ్మేం చేశారు, అపోస్తుల పాదాలు పెట్టే యుద్ధ పెట్టారు. చూడండి అపోస్తుల కార్యములు 2:43, అప్పుడు ప్రతి వానికి భయము కలిగను మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగను, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక, ఏంటంటే తమకు కలిగిన అంటే తింట కలిగిన అన్ని సమిష్టిగా ఉంచుకోవటమే కాకుండా మళ్ళీ ఏం చేశారంటున్నారు, చరస్థిరాస్తులు అంటే భూములనైనా లేకపోతే ఇంకే బండి ఉందా, బండి దేవుని సేవ కోసం అమ్మేస్తున్నావా, లేకపోతే వాడుకుని ఏ వస్తువైనా సరే దేవుని పనికి ఉపయోగపడుతుందంటే, రాత్రి మనం చూసినట్లయితే చాలామంది స్త్రీలు మరి వాళ్ళకి కలిగిన మరి అనేకమైన ఆభరణాలు తీసుకొచ్చి దేవుని పనికి ఉపయోగించేశారు. కొంతమంది చెవులకి ఉన్నాయి ఇచ్చేశారు, కొంతమంది కాళ్ళుకున్నాయి ఇచ్చారు, కొంతమంది వేళ్ళుకున్నాయి ఇచ్చారు, కొంతమంది మెడలో ఉన్నవి దేవుని సేవ కోసం. చరస్థిర ఆస్తులు అంటే చర ఆస్తులు వాళ్ళకి ఉండవలసినవన్నీ కూడా దేవుని పని నిమిత్తం వాడారు. అంటే అటువంటి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు చేసిన పనులే ఈ 21వ శతాబ్దంలో ఉన్న మరి బైబిల్ ఉపనిషత్తులో ఉన్న పిల్లలు కూడా ఆ విధమైన మరి ఏంటంటే మరి అవమానం వచ్చినా ఎందుకని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటారు, నీకున్నా ఏం చేసావమ్మా అంటే దేవుని కోసం ఇచ్చేసామంటే ఏం పిచ్చి పట్టిందా నీకు అక్కడికి 10 రోజులు ఉండేటప్పటికి, ఎందుకని నీవు నీకు నేను కొనిచ్చి నువ్వు నీ వాళ్ళకి ఇచ్చేస్తావానా అని భర్త అనొచ్చు, లేదా తల్లిదండ్రులు అనొచ్చు, అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. ఈ శ్రమలను మనం ఆలోచించినట్లయితే వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ఉన్నవాళ్ళు చరస్థిర ఆస్తులు నమ్మి ఏం చేశారంట, చరస్థిర ఆస్తులు నమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తులు ఏం చేశారు, సువార్త ప్రకటన కోసం ఎవరికి ఎంత అవసరం అవుతుందో ఆ ధనాన్ని సువార్త పనిలో ఉపయోగించడం కోసం పంపించారు. ఆ విధంగా వాళ్ళు సరస్థిర ఆస్తులు నమ్మేశారు, ఈరోజు వాళ్ళకున్న మరి ఆభరణాలను కూడా ఇచ్చేస్తున్నారు. ఈ విధమైన శ్రమలు క్రైస్తవుడికి వస్తాయని అంటే క్రీస్తుని ధరించిన వారు ఆ విధమైన శ్రమలు అనుభవించాలని మరి పేతురు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు అనేది మనం చూసినట్లయితే ఏమంటున్నాడు అక్కడ 1 పేతురు 4:16, ఎవడైనా సరే
భూమి మీద ఉన్న క్రైస్తవుడు ఏ డినామినేషన్ వాడైనా ఎవడైనా మన ఫలానా నాకు ఇది బైబిల్ అప్లై కాదు మరి మీకు అది వర్తిస్తుంది అంటాక సరిపోడు ఎవడైనా సరే దేవుడు ఎందుకని రాయించాడంటే మరి కొంతమంది ఏమంటారంటే మేము పెంతకొస్తే వాళ్ళు మాకు ఇది వర్తిస్తుంది అని కొంతమంది అంటారు మేము ఫలానా డినామినేషన్ వాళ్ళు కానీ బైబిల్ అంతా ఒక్కటే విశ్వాసం అంతా ఒక్కటే తండ్రి అని దేవుడు కూడా ఒక్కటే కానీ మరి ఎందుకని ఇలా తయారయ్యారు అనేది మనం ఆలోచించినట్లయితే బైబిల్ గురించి సరైన అవగాహన వాళ్ళు లేకపోవటం వల్ల మరి వాళ్ళు మరి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకోసం ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచ. ఏ పేరుని బట్టి? క్రైస్తవుడు. నేను క్రైస్తవుడిని ఆయన నేను బాధపడాలి క్రైస్తవుడు కాదు నాకు బాధ లేదని చెప్పాడంటే అటు సాతాను సంబంధి. వాడికి వాక్యం అర్థం అవ్వలేదు. ఎందుకంటే వాడు మనోనేత్రాలకి సాతాను ఏం చేసిందంటే ఈ సాతాను ఏం చేసింది 2 కొరింథీ 4:4 చూసినట్లయితే దేవుని చదవండి అక్కడ ఏమంటున్నాడు. ఎందుకని అర్థం కాలేదు అనేది మనం దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు ఈ శువ ఈ మాటలు క్రీస్తు యొక్క మరి చేసి పడిన శ్రమలను కనుపరుస్తూ ఉంటాయి. మరి వాళ్ళకి కనిపించుకోకుండా మరి గుడ్డితనం కలిగిందంటే ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం. ఇక్కడ క్లియర్గా ఏ ఒక్కరికైనా అర్థమయ్యే రీతిలో దేవుడు రాయించాడు. క్రైస్తవుడు అయితే శ్రమ పడాలని దేవుడు రాయిస్తే మరి క్రైస్తవుడు అయితే శ్రమలు లేవు క్రీస్తే అనుభవించాడని ఏ దేన్ని బట్టి చెప్పగలుగుతున్నారు వాళ్ళు? మరి వాళ్ళకి చెప్పడానికి అలాగే మరి ఆధారాలు ఏంటంటే వాక్యాన్ని అర్థం కంటే అపార్థం ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. వాక్యం అర్థం చేసుకోవడం తక్కువ అపార్థం చేసుకోవడం ఎక్కువ. ఎందుకని అలాగ అపార్థం చేసుకుంటున్నారంటే ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది అంటున్నాడు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపుకుంటున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థం కాలేదంటే విశ్వాసులా అవిశ్వాసులా అంటే బోధించేవారు కూడా అవిశ్వాసులేనా? అంటే బోధించేవారు చాలా విశ్వాసులండి బోధకులు దైవజనులు మరి వాళ్ళని ఏమనకూడదు అంటున్నారు అంటే మరి వాళ్ళకి ఈ మాట అర్థమైందా? ఎవరికి అర్థమవుతుంది అన్నాడు దేవుడు? అవిశ్వాసులకు అర్థమవుతుంది అన్నాడు. విశ్వాసులకు అర్థమైపోద్ది. విశ్వాసంగా నమ్మకంగా దేవునిలో బలంగా మరి దేవుని మరి మాటల ప్రకారంగా నువ్వు ఉన్నప్పుడు మరి ఏదైనా మనకి అర్థమవుతుంది. అర్థం కావట్లేదంటే వాళ్ళు అస్థిరులు. అస్థిరులు అస్థిరులైన వారికి ఏదీ అర్థం కాదు. కొంత మరి ఇది నమ్మొచ్చా నమ్మకూడదని నమ్మ అపనమ్మకం వాళ్ళలోనే ఉంటుంది. అందుకోసం ఈ యుగ సంబంధమైన దేవత మరి వారికి మనోనేత్రాలు అంటే మాట దేవుని మాట పరమార్థం అర్థమవకోకుండా ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసింది. కాబట్టి ఇప్పుడు 7 ఏండ్ల శ్రమలు మరి ఎప్పుడో వస్తాయి. ఇప్పుడు శ్రమలు లేవు. అసలు 7 ఏండ్ల శ్రమలు అనే మాట బైబిల్లోనే లేదు. బైబిల్లో లేని మాట అనేకమైన మాటలు బైబిల్లో లేని మాటలు వాళ్ళు చెప్తూ ఉంటారు. బైబిల్లో లేని మాటలు వాళ్ళు కల్పించి చెప్పే మాటలు అనేకమైనవి ఉన్నవి. ఎందుకని? మరి బైబిల్ అర్థం కాలేదు కాబట్టి. ఈ క్రీస్తుని గూర్చిన మరి మరి ప్రకాశింపే మాటలు క్రీస్తుని గురించిన క్షుణ్ణంగా మరి అర్థమయ్యే మాటలు అర్థం కాకుండా చేసిన ఈ యుగ సంబంధమైన దేవతకు మరి వాళ్ళు మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేయటం వల్లనే వాళ్ళు శ్రమలు లేవని చెప్తున్నారు. అందుకోసం మరి పేతురు రాసిన పత్రికలోనే మనం చూసినట్లయితే అక్కడ ఇంకా ఏమంటున్నాడు 4:16 ఏమంటున్నాడు ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఎందుకంటే ఏ పేరుని బట్టి? నువ్వు క్రైస్తవుడు అంటే శ్రమ పట్టలేదంటే క్రైస్తవుడు కాదు. అంటే మరి శ్రమ పడుతున్నావు నువ్వు క్రైస్తవుడే కాదు, నీకు దేవుని నమ్ముకుంటే నీకు శ్రమలే రావు, నీకు శ్రమలు వస్తున్నాయంటే నువ్వు క్రైస్తవుడు కాదని ఎవరు అంటున్నారు? ఇప్పుడు క్రైస్తవు బాధకులే అంటున్నారు. మనం దేవుని గురించి ఏదైనా శ్రమలు వచ్చినాయి అనుకో, మనం క్రైస్తవుడు అయిన తర్వాత ఏదైనా శ్రమలు వచ్చినాయి అనుకో, మరి అది దొంగ క్రైస్తవుడు అండి. వాడు శ్రమలు పడుతున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తే మాకు శ్రమలు లేవు, వాడిని దేవుడు ఆశీర్వదించలేదు, దేవుడు శపించాడు కాబట్టి ఆడెన్నో శ్రమలు పడుతున్నాడు అని శ్రమ పడేవాడిని ఏమంటున్నారంటే మరి నిజంగా క్రైస్తవుడు అయిన వాడిని ఏమంటున్నారంటే క్రైస్తవుడు కాదని నిరూపించేస్తున్నారు. క్రైస్తవుడు కాని వారిగా నిరూపిస్తున్నారు అనేది మనం చూసినట్లయితే మరి వాళ్ళు శ్రమ పడక్కలేదు అంటున్నారు.
అంటే మరి బైబిల్కి భిన్నంగా ఈరోజు వాళ్ళు బోధించగలుగుతున్నారు అంటే ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళకి గుడ్డితనం కలగజేసింది. ఎందుకంటే మరి ఇందాక మనం మరి మత్తయి సువార్తలో చదువుకున్న ప్రకారంగా ఎవరు పరిశుద్ధ స్థలంలో ఎవరు వచ్చి కూర్చున్నారు? మత్తయి సువార్త 24:15 నాశనకరమైన ఏ వస్తాడంటే భ్రష్టుడు వచ్చి వాళ్ళ హృదయంలో కూర్చున్నారు. కాబట్టి వాళ్ళని ఏమంటాడంటే దేవుని కోసం శ్రమ పడొద్దు, నువ్వు దేవుని కోసం శ్రమ పడితే నువ్వు పరలోకం వెళ్ళిపోతావు, నువ్వు దేవుని కోసం శ్రమ పడకోకుండా చక్కగా అందరిని పిలిచి ప్రార్థన చేసి మరి పంపించేసి వాళ్ళ దగ్గర ఉన్న మరి దశమ భాగాలను కొట్టేయని ఈ యొక్క ఏ వస్తువు అని ఈ అపవాది ఏం చేస్తున్నాడంటే, అందుకోసం దశలోనికి రాసిన పత్రికలు మనం చూసినట్లయితే వాడేనంట దేవుడని దేవుని ఆలయంలో కూర్చుంటాడు అంటున్నాడు. చూడండి దశలోని రాసిన 2:4 అంటున్నాడు. ఏది దేవుడు అనబడు, దేవుడు ఏమని చెప్తున్నాడు? శ్రమ పడిన ఆయన అంటున్నాడు. మరి ఈడేమి చెప్తున్నాడు? నువ్వు శ్రమ పడక్కర్లేదు అని చెప్తున్నాడు. నీకు శ్రమలు ఎప్పుడో తర్వాత వస్తాయి. అంటే ఈ బ్రతుకు కాలంలో శ్రమ పడకపోతే నీకు మరి ఛాన్సే లేదు. మరి ఆ ఛాన్స్ నువ్వు పోగొట్టుకునే విధంగా నిన్ను భ్రమపరుస్తుంది అంటే ఆడెవడో మన ఆలయంలో కూర్చున్నాడు, ఎవడో పరిశుద్ధ స్థలంలో కూర్చున్నాడు. ఆడే ఏమంటున్నాడు అనేది మనం చూసినట్లయితే, ఏది దేవుడు అనబడనో దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా కాకుండా చేసేవాడు ఎవడనేది మనం చూసినట్లయితే, ఏదో దేవుడు అనబడను, ఏది పూజింపబడటం అంటే దాని ప్రకారంగా మనం చేయటమే, అది చేయకోకుండా చేస్తున్నాడంటే. మరి ఒక భార్య మరి భర్తని పూజించడం అంటే, లేకపోతే ఒక వ్యక్తి దేవుణ్ణి మరి పూజ చేస్తున్నాడంటే దేవుని ఇష్ట ప్రకారంగా చేయటమే పూజ అనేది. అంటే వాక్య ప్రకారముగా చేయకోకుండా ఉంటున్నాడు అంటే మరి ఎవడొచ్చి కూర్చున్నాడు? అందుకోసం వాడేనంట, ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దాని అంతటిని వెదిరించుచు, దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు. హెచ్చించుకునేవాడు ఎవడో? సాతాను. తాను దేవుడునని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. అంటే దేవుని ఆలయంలో అంటే ఎక్కడ? మన దేహంలోనే కూర్చున్నాడు. మన దేవుని పూజ అనేది దేవుని ఇష్ట ప్రకారంగా చేయకోకుండా, దేవుని ఆజ్ఞలు నెరవేర్చుకోకుండా, క్రైస్తవుడైన క్రైస్తవుడిగా బతకోకుండా, లోకానుసారంగా బ్రతికే బ్రతుకుని నేర్పిస్తున్నాడంటే వాడు ఎవడనేది మనం ఆలోచించినట్లయితే ఈ యుగ సంబంధమైన దేవతే. అందుకోసం ఈ క్రైస్తవ బోధకులు ఈరోజు అలా మారిపోయారు అంటే వాళ్ళు కూర్చున్నది ఎవరు ఎవరు అనేది మనం ఆలోచించినట్లయితే దేవుడు కాదు. ఏది దేవుడు అనబడిన అంటే వాక్యం లేదు, వాళ్ళు వాక్యం అర్థం కాలేదు, వాక్య ప్రకారంగా బ్రతకట్లేదు, వాక్యానికి విరుద్ధంగా అయిపోయాడు. అందుకోసమే మనం శ్రమ పడక్కర్లేదు. వాక్యం ఏమని చెప్తుంది? శ్రమ పడాలని చెప్తుంది. క్రైస్తవుడు అనేందుకు బాధ అనుభవించాలని వాక్యం చెప్తే వీడేమని చెప్తున్నాడు? నువ్వు క్రైస్తవుడు అయితే దేవుడిని నమ్ముకుంటే నువ్వే శ్రమ పడక్కర్లేదు, నువ్వు చక్కగా మరి గుడికొచ్చి విన్నా వినకపోయినా కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోద్దని ఈరోజు సమాజంలో ఉన్న బోధకులు బోధిస్తున్నారు. అందుకోసం అదే పేతురు రాసిన పత్రిక 4:12 కానీ చూస్తే ఏమంటున్నాడు అనేది మనం ఆలోచించినట్లయితే, శ్రమలు ఎటువంటివి వస్తాయి క్రైస్తవుడికి అనేది చెప్తున్నాడు ఇక్కడ. క్రైస్తవుడు అయినందుకు బాధ అనిపించాలి, ఎటువంటి శ్రమలు వస్తాయి అనేది మనం ఆలోచించినట్లయితే, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమలను గూర్చి మీకేదో ఒక వింత కలుగుచున్నట్లు ఆశ్చర్యపడకండి. ఇది ఎందుకంటే ఇది జరగాలి మన జీవితాల్లో. క్రైస్తవుడు అయిన తర్వాత ఇది తప్పదు. మీరు ఆశ్చర్యపడిపోకండి, ఏంటి మేము క్రైస్తవులు అయిన తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత శ్రమలు వచ్చినాయి ఏంటి అని, మరి అదైతే మేము ఏదో తప్పు చేస్తున్నామని మీరు తొందరపడిపోయి మళ్ళా లోకంలో కలిసిపోకుండా అంటున్నాడు. మీరు మళ్ళా లోకంలో కలిసిపోతే మీరు క్రైస్తవులే కాదు. అందుకోసం క్రైస్తవుడికి ఎటువంటి శ్రమలు వస్తాయి అంటున్నాడు? అగ్ని వంటి మహాశ్రమలు. మరి అగ్ని వంటి మహాశ్రమలు అంటే మరి ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే దేవుని పనులు ఉంటే మరి అనేకమైన శ్రమలు మనకు అది తెలియదు. ఏ మనల్నే టార్గెట్ చేస్తూ ఉంటాడు. టార్గెట్ చేసి మనకు వెనకాల ఏ శోధన రప్పించాలో, ఏం చేస్తే వీడు మనకు లొంగుతాడు, ఏం చేస్తే దేవుని కార్యాలు వీడు చేయకోకుండా ఉంటాడు, దేవుని కార్యాలు చేయకోకుండా అడ్డగించే మరి శ్రమలే మనకి సాతానగాడు మనల్ని వెనకాల ఉండి శోధిస్తాం. అంటే అటువంటి శ్రమల్లో మనం నిలబడితేనే
క్రైస్తవులం అవుతాం తప్ప ఆ శ్రమల్లో మనం తొలగిపోయామా? ఎందుకంటే మిగిలిన కాలం ఏం చేయమంటున్నాడు? యేసుక్రీస్తు వారు గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయం మరి ఆ వచనంలో ఏమంటున్నాడు? మిగిలిన కాలం ఏమంటున్నాడు? మనుజాతులను అనుసరింపక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనుడి. అట్లు చేస్తే మళ్ళీ లోకంలో కలిసిపోరు. దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడం అంటే యేసుక్రీస్తు ఎలా చేశాడో అలా మనం చేయాలి. అందుకోసం ఇంకా కింద చదివితే ఏమంటున్నాడు 13వ వచనంలో? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి. శమలు వస్తే మీరు ఎలా సంతోషించాలంటే మనకి ఏదో మహిమ వస్తది, తర్వాత మనకి జీవ కిరీటం అనేది దొరుకుతుంది. అప్పుడు సంతోషించాలి అంటే ఈ శ్రమల్లో మనం సంతోషించాలంట. ఆ శ్రమలు వచ్చినాయి అంటే మనం నిజంగా క్రైస్తవులమే, మనం దేవుని పనిలో ఉన్నాము, మన పట్ల దేవుని ఇష్టం నెరవేరుతుందని మనం సంతోషిస్తున్నాము అంటే మరి క్రీస్తుని ధరించుకున్న వారంగా ఉంటున్నాము, క్రైస్తవులుగా ఉండగలుగుతున్నాము. మరి శ్రమలు ఎప్పుడైతే వచ్చినాయో, మరి ఇది 7 ఏళ్ళ శ్రమలు వస్తాయి, ఇప్పుడే మనం శ్రమలు అనిపిస్తున్నాం కాబట్టి మనం క్రైస్తవులు కాదని, మళ్ళీ మీరు తిరిగి లోకంలో కలిసిపోకుండా మీరేం చేయాలంటే శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను బట్టి మీరు ఆనందించాలి అంటున్నాడు. ఆ ఆనందం మనకేం చేస్తుంది అంటే మనకు నిత్య జీవాన్ని తీసుకొచ్చే మరి ఒక మహిమ అనేది జీవ కిరీటం గురించి మాట్లాడుతున్నాడు. అంటే నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు. ఆ నిత్య జీవం అనేది మరి మనకు దొరకాలి అంటే, మనకి కావాలి అంటే మనం ఈ శ్రమలు అనేవి భూమి మీద అనుభవించాలి. భూమి విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకు శ్రమలు లేవు, లేకపోతే మనం మరి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆలోచన అయినను ఏమి ఉండదు అంటున్నాడు. ప్రసంగి గ్రంథంలో చూసినట్లయితే ఏమంటున్నాడు? భూమిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు చేతుకొచ్చిన ఏ పని అయినా, దేవుని పని అయినా లోకంలో ఉన్న పని అయినా, దేవుని పని అయినా లోకంలో ఉన్న పని అయినా ఎప్పుడు భూమి మీద ఉన్న కాలమే. భూమిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత చేసేది ఏమి ఉండదు. అందుకోసం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీ పోవు పాతాల మందు పని అయినను ఉపాయమైనను జ్ఞానమైనను లేదు. అంటే ఇంకేమీ లేదు, ఇంక అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు. అంటే పాతాళం అనుకుంటే నరకమే అనుకోకండి, పరదేశకి వెళ్ళినా పాతాళానికి వెళ్ళినా ఇంకా అక్కడ తోటి మనకి చేయవలసిన పనులన్నీ కూడా భూమి మీదే. భూమి మీద శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే భూమి మీద దేవుని పని మనం కొనసాగించడం జరిగించడం కోసమే ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహాన్ని విడిచిన తర్వాత మనకి ఇంకే తెలివి ఉపాయం ఇంకేమి జరగవు. అది అప్పుడు దేవుని ఉద్దేశం, దేవుని చట్ట ప్రకారంగానే ఉంటుంది తప్ప మన ఉద్దేశాలు ఏమి జరగవు కనుక. అందుకోసం మరి భూమి మీద ఉండగానే దేవుని కోసం శ్రమ పడాలి. యేసుక్రీస్తు కూడా మరి భూమి మీద ఉన్న కాలంలో మరి ఆయన సంతోషంగా ఉన్నాడా? ఆయన మరి కుమారుడయ్యుండి కూడా ఎన్ని శ్రమలు పొందాడు అనేది మనం ఆలోచించినట్లయితే చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు వారు శరీరధారిగానే ఉన్నప్పుడే శ్రమలు, శరీరంలో ఉన్నప్పుడే బాధ. ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మరి ఇంక మనం చేసేది ఏమి లేదు. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతాం. అందుకోసం యేసుక్రీస్తు వారు కూడా శరీరధారి అయిన దినముల్లో ఏం చేశాడు అనేది మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడు? శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మనం దేవునికి అంగీకరింపడాలంటే, దేవుడు నా లోకానికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యానికి వారసులు కావాలి అంటే, మనం అంగీకరింపబడాలి అంటే ఈ శ్రమలు రోదన. ఎందుకని ఎట్టి మనసును మనల్ని ఆయుధంగా ధరించుకోమన్నాడు? క్రీస్తుకి కలిగిన మనసునే మనల్ని ఆయుధంగా ధరించుకోమన్నాడు. అంటే మనము కూడా ఇటువంటి రోదన, యాదన, కన్నీళ్లు దేవుని గురించి మనం భూమి మీద పడితేనే, ఇవే ఈ కాలంలోనే మనకు శ్రమలు ఉన్నాయి తప్ప రాబోయే కాలంలో మనకి శ్రమలేమి లేవు. అందుకోసం ఇంకా కింద చదివితే ఉన్నాడు 8వ వచనంలో చూస్తుంటే ఆయన కుమారుడు అయ్యుండి, దేవుని కుమారుడు,
మరి దేవుని కుమారుడు కదా నేను శ్రమ ఒక రాజు ఉన్నాడు అనుకో రాజకుమారుడు శ్రమ పడవలసింది ఏముండదు కానీ మనం భూమి మీద మరి ఇది నెరవేర్చడం కోసం మనకు మాదిరి ఉంచడం కోసం ఆయన ఈ మాదిరిని మనకు భూమి మీద చూపించెళ్ళాడు ఎందుకంటే అట్టి మనసును మీరు ఆయుధంగా ధరించుకుని భూమి మీద బ్రతికితేనే మీరు మళ్ళా నాకిలాగా పరలోకంలో తండ్రి దగ్గరికి రాగలుగుతారని మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ మాదిరి ఉంచెళ్ళారు కాబట్టి ఆ మాదిరిని పాటించుకోకుండా మరి ఈ రోజున్న సమాజం ఈ రోజున్న క్రైస్తవం మరి మరొక దారిని తీసుకెళ్లిపోతున్నారు అంటే మరి ఎందుకని ఇలా జరుగుతుంది అనేది మనం ఆలోచించినట్లయితే ఇంకా యేసుక్రీస్తు వారు ఇంకా కిందకి ఏమంటున్నారు ఆయన కుమారుడు అయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనును మన శ్రమలు పడితే మనకి విధేయత వస్తుంది మనకి దేవుని కోసం ఎలా జీవించాలని ఒక మాదిరి అనేది ఏర్పడుతుంది దేవునిలో బలపడగలుగుతాం శ్రమ రాలేదనుకో లోకంలో ఉన్న వాళ్ళకి మనకి తేడా ఏమి ఉండదు మరి లోకంలో ఉన్నవారికి మనకి తేడా లేకపోతే వాళ్ళు వెళ్ళిన స్థలానికి మనం వెళ్తామా లేకపోతే మనం వెళ్ళిన స్థలం వాళ్ళు వచ్చేస్తారా అంటే వారు వెళ్ళిన స్థలానికి మనం వెళ్ళిపోవాలంటే భూమి మీద ఏ శ్రమ పడవసం లేదు మనకి మాదిరి అనేది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క చూపించిన మాదిరిని మనం మరి నడవక్కలేదు కాబట్టి ఆయన కుమారుడయ్యుండి కూడా మరి ఆయన మాదిరి నేర్చుకున్నాడు ఇంకా కింద 9వ వచనంలో ఉన్నాడు మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే అదే 8వ వచనంలో ఆకారం మార్చుకోండి ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు కాబట్టి మనం కూడా విధేయత రావాలి దేవుని పట్ల మరి విధేయతగా నడవాలి అంటే మనం శ్రమలు పడాలి శ్రమల్లోనే మరి మనకు మంచి మార్పు అనేది మనలో ఏర్పడుతుంది ఆ విధంగా మనం బ్రతికినట్లయితే ఆ విధంగా జీవించినట్లయితే మరి భూమి మీద మరి మనం మన జీవితాన్ని దేవుని కోసం ప్రాణంగా పెట్టినట్లయితే మరి మరి అనేకమైన నూతనమైన మరి విధానంగా దేవుని కోసం మనం ప్రణాళికలు చేసి భూమి మీద బ్రతికినట్లయితే దేవుడు మరి మనకి నిత్య జీవాన్ని ఇస్తానని తన గ్రంథంలో మనకు రాయించాడు కాబట్టి ఈ విధంగా భూమి మీద ఉన్న మనం మరి శ్రమలు ఎందుకంటే ఈ సాతాను భూమి మీద ఉండి మనల్ని శ్రమ పడక్కలేకుండా మనల్ని తప్పుదారిని పట్టించేసి మరి తర్వాత వస్తాయి శ్రమలు అప్పుడు శ్రమలు పడవచ్చు ఇప్పుడు చక్కగా బ్రతకండి ఆనందంగా బ్రతకండి దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి మీకు ఏ శ్రమలు లేవని ఈరోజు దొంగ బోధకులు దొంగ బోధన చేస్తున్నారు అందుకోసం పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం మరి 8వ వచనంలో చూస్తుంటే దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది ఎందుకంటే భూమి మీద విరోధి ఉన్నాడు కాబట్టి మీరు దేవుని కోసం బ్రతకోకుండా మీకు ఒక తప్పుడు మార్గాన్ని మరి చూపిస్తున్నాడు కాబట్టి మీరు జాగ్రత్త పడండి నిబ్బరమైన బుద్ధి మీరు జాగ్రత్త పడకపోతే మరి మీరు తట్టుకుపోతారు మీరు లేకపోతే దేవునికి విరుద్ధంగా బ్రతుకుతారు కాబట్టి మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహాలే ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అంటే వీడు ఎవరిని మింగుదునా అంటే వాడు మింగేశాడు అంటే వాడు శ్రేష్టల్లోకి కూడా మరి వెళ్ళిపోయే విధంగా ఈరోజు క్రైస్తవ సమాజం తయారైంది కాబట్టి అంటే వాళ్ళు తప్పుడు బాధ బోధిస్తున్నారంటే మరి నిబ్బరమైన బుద్ధి లేకుండా మరి వాళ్ళు మరి అపవాదికి లోనైపోయిన వారుగా మనకు కనపడుతున్నారు అందుకోసం 9వ వచనం కానీ ఏమన్నాడంటే లోకమందున్న మీ సహోదరులు యందు అంటే లోకంలో అంటే ఈ భూమి మీద ఉన్న మనందరికీ కూడా ఈ విధమైన శ్రమలే వస్తాయి ఎందుకంటే సాతాను మన శత్రువైన సాతాను భూమి మీద ఉన్నాడు కాబట్టి ఆయన్ని జయించి మరి ఆయన్ని మరి జయించడానికి మనం భూమి మీద ఎన్నో శ్రమలు పడాలి కాబట్టి లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి ఇవి నెరవేరుస్తూ విశ్వాసంలో స్థిరంగా ఉండి నెరవేరిస్తేనే మరి మనం మరి మోక్ష మార్గానికి వెళ్తాం లేకపోతే ఈ శ్రమలు అనేవి మనకు లేకపోతే మనం ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో మనం చూసినట్లయితే మరి ఎన్ని రోజులు మీకు శ్రమలు ఉన్నాయంటే కొంతమంది ఏమంటున్నారు 40 దినాలు మరి యేసుక్రీస్తు వారు 40 దినాలు మరి ఉపవాసం ఉండి అరణ్యంలో శ్రమలు పడ్డాడు కదండి ఆ 40 దినాలు శ్రమ పడితే సరిపోతుందని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు 2 రాకల్లో రాజ్యాన్ని స్థాపించాడు రాజ్యం స్థాపించిన తర్వాత 7 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత మరి 7 ఏండ్ల శ్రమలు ఉంటాయని కొంతమంది అంటున్నారు అంటే
ఈ విధంగా బోధలు ఎందుకని మార్చేశారు? యేసుక్రీస్తు వారు మరి శ్రమ పడ్డారు, అది మరి ఒక 40 దినాలే శ్రమ పడ్డాడా, మరి లేకపోతే మరి జీవితాంతం శ్రమ పడ్డాడా అనేది మనం చూసినట్లయితే, శరీరధారి అయిన దినములు అంటే ఏంటి, మొత్తం ఆయన బ్రతుకున్న దినాలన్నీ కూడా శ్రమ పడ్డాడు తప్ప 40 దినాలు మాత్రం శ్రమ పడటం అనేది అది తప్పు. ఎందుకంటే 40 దినాలు మరి మోషే శ్రమ పడ్డ మోషే సినాయి కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారు కూడా మరి అరణ్యంలో సాతాను చేత శోధింపబడటానికి మరి ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మనము కూడా క్రైస్తవులు అయిన తర్వాత ఆ 40 దినాలు శ్రమ పడితే సరిపోద్దని మరి లెంటర్ డేస్ అని మరి వచ్చే నెలలోంచి ప్రారంభిస్తారు. కానీ ఆ శ్రమ కాదు, మనం బ్రతుకున్నంత కాలము కూడా దేవుని కోసం శ్రమ పడాలి. ఎందుకంటే దేవుని కోసం మనం ఎప్పటి వరకు అంటే అంతం వరకు సహించాలంటున్నాడు. ఎప్పటి వరకు సహించాలి? సహించడం అంటే శ్రమలా లేదా సంతోషాన్ని సహించాలా? శ్రమలే ఎప్పటి వరకు సహించాలంటున్నాడు? అంతం వరకు. మత్తయి సువార్త 24:13లో మనం చూసినట్లయితే మరి అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు అంటే మరి శ్రమలు లేవని ఎలా చెప్పగలుగుతున్నారు? శ్రమలు లేవని ఎలా చెప్పగలుగుతున్నారు అనేది మనం చూసినట్లయితే, ఎందుకంటే 40 దినాలు కొంతమంది శ్రమ పడిపోయి, ఎందుకంటే ఆయన ప్రతిదినము తన సిలువనెత్తుకుని మరి నన్ను అంబడించమంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? 40 దినాలు మరి ఉపవాసం ఉండి 40 దినాన్ని ఆఖరిలో ఏం చేస్తున్నారంటే ఒక సిలువు చెక్క సిలువును భుజాన్ని వేసుకుని మరి రోడ్లంట తిరుగుతున్నారు. సిలువు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ తన సిలువనంటే తన జీవితానికి సంబంధించిన శ్రమలు. సిలువుకు సాదృశ్యం ఏంటంటే శ్రమలు. ఆ శ్రమలు అనుభవించమని ఆయన చెబుతుంటే వీళ్ళు చెక్క సిలువ ఒకటి భుజాన్ని వేసుకుని మరి ఆ రో ఈస్టర్ మరి గుడ్ ఫ్రైడే రోజుని మరి రోడ్డంట తిరుగుతున్నారంటే వీళ్ళకి ఏం అర్థమైంది? వాక్యం వాక్యం అర్థం కాకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి భిన్నముగా ప్రవర్తిస్తున్నారు. మరి శ్రమలు లేవు, క్రైస్తవుడికి శ్రమలు లేవని చెప్పగలుగుతున్నారు. అంటే చూడండి, అక్కడ చూసినట్లయితే లోకసువార్త 9:23 ఏమంటున్నాడు అక్కడ? లోకసువార్త 9:23, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా అంటే ఆయన నంబడంతమంటే ఆయన అనుసరించమంటే క్రైస్తవుడు అయిన తర్వాత ఆయన పనుల్లో ఉన్నవారు ఎవరైనా సరే, అంటే ఆయన ఎంబడించడం అనేది ఈరోజు ఏమనుకుంటున్నారంటే మరి ఆయన సిలువెత్తుకుని వెళ్ళినప్పుడు ఆ వెనకాల ఎంబడించడమే ఎంబడించడం అనుకుంటున్నారు. తన సిలువును ఎత్తుకుని ఎంబడించడం అంటే ఆ గుడ్ ఫ్రైడే రోజు సిలువెత్తుకుని వెళ్తుంటే సరిపోతుందని ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉంటాం మనం చూస్తున్నాం. అందుకోసం ఎవడైనాను నన్ను ఎంబడింప గోరిని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము అంటే 365 రోజులు కూడా 365 రోజులు, ఈ 10 రోజులు శ్రమ పడ్డాము మరి ఇంకా అవసరం లేదు అనేది కాదు, మూడు అంటే మన జీవిత అంతం వరకు కూడా శ్రమ పడాలంటున్నాడు. మనం బ్రతుకున్నంత వరకు ఈ భూమి మీద మా దేవుడిచ్చిన ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా దేవుని కోసం అనేది శ్రమ పడాలి అని ఏమన్నాడు? ప్రతి దినము తన సిలువును ఎత్తుకుని నన్ను ఎంబడింపవలెను. ఎందుకంటే మరి ప్రతి దినము సిలువెత్తుకోవడం అంటే మరి ఈ మాట ఒకవేళ వాళ్ళు ఈ విధంగానే అర్థం చేసుకుంటే మరి క్రైస్తవుడు అయిన తర్వాత మనం ఒక్కొక్క సిలువ చేసుకుని సిలువ వేసుకుని రోజు తిరగమనా? సిలువుకి అర్థం అది కాదు. సిలువుకి మరి అర్థం ఏంటంటే శ్రమలు. క్రైస్తవుడు అయిన తర్వాత మరి అగ్ని వంటి శ్రమలు వస్తాయంటున్నాడు, మరి అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయంటున్నాడు. ఎవడైనా క్రైస్తవుడు అనేది బాధ అనుభవించాలంటున్నాడు, మరి ఆ పేరుని బట్టే సంతోషించాలంటున్నాడు. అంటే ఈ విధమైన శ్రమలు మరి క్రైస్తవుడు అయిన వాడికి ప్రతి దినము కూడా మరి వెంటాడుతూ ఉంటాయి, ప్రతి దినము కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో మరి మనం తొలగిపోకూడదు. ఎందుకంటే మరి సాతానుగాడు మన మీదే టార్గెట్ చేస్తాడు. దేవుని పనిలో ఉన్న మనల్నే మరి ఆడు ఇదిగా చూసి వీళ్ళని ఎలాగైనా సరే దేవుని పని చేయకోకుండా మరి భూమి మీద సుఖంగా బ్రతికే విధానంలో మనల్ని మరి తీసుకెళ్ళిపోతున్నాడంటే అది సాతానుగాడు యొక్క క్రియ, సాతానుగాడు యొక్క తంత్రం. మరి ఆ తంత్రంలో మరి మనం పడిపోయామంటే మనం భూమి మీద దేవుని కోసం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా మరి దేవుడు తనకిచ్చిన పని అంతా చేసి మరి దేవుడిని మహిమపరిచాడా, పని చేయకోకుండా దేవుడిని మహిమపరిచాడా అనేది మనం చూసినట్లయితే యోహాను సువార్త 17:4-5 ఏమంటున్నాడు అంటే ప్రతి ఒక్కరికి, అంటే అట్టి
మనసును ఆయుధంగా ధరించుకోవాలంటే ఆయన పనిచేశాడు, మనము కూడా పని చేయాలి. ఎంతవరకు ఆయన బతుకున్నంత వరకు, శరీరం మరణం అయ్యేంత వరకు చేశాడు. మనకి మరణం ఎప్పుడు వస్తుందో అప్పుడు వరకు కూడా మనము కూడా చేయాలంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు, చేయటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి అంటే భూ పని, దేవుణ్ణి మహిమపరచడం అనేది పని చేసా, పని చేయకోకుండా బాప్తిసం పొందేసి క్రైస్తవుడు అయిపోయాము, మరి ఇంక మాకు ఏ పని లేదని వెళ్ళిపోవటం మరి దేవుణ్ణి మహిమపరచడం అవుతుందా? దేవుణ్ణి మహిమపరచడం అంటే పని చేసి మహిమపరచాలి, పని చేయకోకుండా దేవుణ్ణి మహిమపరచలేము. అలాగే యేసుక్రీస్తు వారు చేశారు, మనం కూడా చేయాలంటున్నాడు. అలా తర్వాత అపోస్తులు శిష్యులు చేశారు. ఆ విధంగా అనేక మంది వాళ్ళ ప్రాణాలనే మరి దేవుని కోసం ఎందుకని సమర్పించుకున్నారు అంటే, మరి పని ఇచ్చాడు దేవుడు, ఆ పనిలో మన ప్రాణాలు పోయినా పర్లేదు, దేవుని మరి మహిమపడాలి, మహిమపరచబడాలి అంటే మా పనిని మేము కొనసాగించుకుంటూ వెళ్ళిపోతామని అపోస్తులు కానీ శిష్యులు కానీ, ఒక స్తెఫను కానీ, ఒక యాకోబు కానీ, ఒక యాహాను కానీ, వీళ్ళందరినీ మనం చూసినట్లయితే వాళ్ళ ప్రాణాలను కూడా మరి దేవుని పని కోసం ప్రాణంగా పెట్టిన వారుగా మనం చూస్తున్నాం. ఈ విధమైన శ్రమలు మనకి వస్తాయి. వాళ్ళు క్రైస్తవులు అయ్యారు మొదటి శతాబ్దంలో, వాళ్ళు అనేకమైన శ్రమలు అనుభవించారు. మనము కూడా క్రైస్తవులు అయ్యాము, మనము కూడా శ్రమలు అనుభవించాలి. ఎప్పుడో శ్రమలు వస్తాయి అంటే మనం ఈ ప్రాణం విడిచిన తర్వాత మనకి శ్రమలు అనేవి లేవు. మనం మన అంచెదినాన్ని మనకు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు తర్వాత మనం పరదేశికి వెళ్ళాలో పాతాళానికి వెళ్ళాలో దేవుడే నిర్ణయం చేస్తాడు. తర్వాత ఇంక మళ్ళా యేసుక్రీస్తు వారు వచ్చి మనకి ఏదో రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత 7 ఏండ్ల పరిపాలన ఉంటుంది, 7 ఏండ్ల శ్రమలు ఉంటాయి అనేవి, ఇవన్నీ కూడా బైబిల్కి విరుద్ధమైన మాటలు. ఈ మాటలను మనం నమ్మామా మరి పాతాళానికి వెళ్ళిపోతాము. అందుకోసం మరి ఒక పౌలును చూసిన ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు. సువార్త ప్రకటనలో ఆయన పడిన శ్రమలను మనం ఆలోచిస్తే మరి కొరింథీయులు రాసిన 2:11 అంతా కూడా ఆయన పడిన శ్రమల గురించి మరి మనం చదువుతూ ఉంటే, మన జీవితంలో అటువంటి శ్రమలు రాకపోయినా మరి కొద్ది శ్రమలైనా పడకోకుండా మనం పరలోకున్నామంటే అది సాధ్యం కానే కాదు. పరలోకం మీకు కావాలా? ప్రభు పనిని భూమి మీద బ్రతుకున్నంత కాలంలోనే మనం చేయాలి. ఆ పనులు చేయటంలో శ్రమ పడాలి. శ్రమపడి ప్రభు కోసం మన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి పరలోకాన్ని పొందుకోవాలి. అప్పుడే క్రైస్తవుడికి మరి నిత్య జీవం అనేది దొరుకుతుంది. కాబట్టి మరి ఎవరో చెప్పిన మాటలను నమ్మి మీరు శ్రమ కోసం మరి ఎదురు చూస్తూ మీరు మోసపోవద్దు. మోసపోయారా మరి తర్వాత మనకి మరి నిత్య ఆజ్ఞ దండన తప్పదు. కాబట్టి మీరందరూ మరి శ్రద్ధతో మరి ఈ మాటలను రాసుకున్నారు, మరి దీన్ని పదే పదే మరి ఆలోచిస్తూ ఆ విధమైన శ్రమల్లో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండి దేవుని పిల్లలని మరి పిలువబడే వారిగా బ్రతకాలని మీకు హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించిన గాక. ప్రార్థించుకుందాం.